ఏ రాజకీయ పార్టీకి రాని విధంగా 80% కి పైగా పంచాయతీలు వైసీపీ గెలిస్తే ఇంకా కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గాంధీ తరహాలో దీక్షలు చేస్తామని చెప్పడం చూస్తే ఏమనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. ఎయిర్పోర్టులో ఈ విధంగా ప్రవర్తించడం రాజకీయ డ్రామానేనని అన్నారు. అనుభవజ్ఞుడు చేయరాని పని చేశాడు. కేవలం కనీసం ఈరోజు మేము ఆయనకు మర్యాద ఇచ్చి మర్యాదగా తీసుకెళ్ళి వీఐపీ లాంజిలో కూర్చోబెట్టి మీరు రెండు సార్ అని ఎన్ని సార్లు పిలిచినా ఆ టీవీలో రావడానికి కింద కూర్చొని డ్రామా చేసి తర్వాత వీఐపీ లాంజికి పోవడం జరిగింది. ఆ విధంగా కాకుండా రన్వే మీదే కూర్చోబెట్టి మా నాయకుడిని ఏ విధంగా అవమానం చేశారో మీరందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంతో ఓపికగా రన్వే మీదే కూర్చొని తర్వాత వచ్చే గౌరవప్రదంగా తర్వాత వచ్చే విమానంలో తిరిగి బయలుదేరి వాపసు రావడం జరిగింది. మరి ఆ విధంగా కాకుండా పొద్దు నుంచి ఇప్పుడు దాకా నానా యాగి చేస్తా నానా రాద్ధాంతం చేస్తా దీనంతా కూడా ఏదో ప్రజలు ఆయన్ను అడ్డుకున్నారు. ఆయన పెద్ద గొప్ప నాయకుడు, ఆయన అడ్డుకోవడంలో చాలా నష్టం జరిగిపోతుంది ప్రభుత్వానికి అనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరం. ఇంకా ఆయనకు వంత పలుకుతూ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, దూలిపాల నరేంద్ర చౌదరి, కాలువ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, బండార సత్యనారాయణమూర్తి, బీటీ నాయుడు, జవహర్, పీతల సుజాత తదితరులంతా కూడా ట్విట్టర్లో చంద్రబాబు అరెస్టుపై నిర్బంధించినట్లు అరెస్టుపై ధ్వజమెత్తారు. ఎవరు అరెస్ట్ చేశారు, ఎవరు ఆయనకు ఇబ్బంది పెట్టారు, ఏదైనా నీకు అవమానం జరిగిందా? గతంలో మన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నువ్వు అవమానించావు? ఆ రోజు ఈ నాయకులకంతా కూడా గుర్తులేదా? కేవలం వీళ్ళందరూ కూడా గొప్ప నాయకులుగా చెప్పుకునే వీరందరూ కూడా చంద్రబాబుకు తందానా అంటే తాన తందానని పలుకుతున్నారు తప్ప వాళ్ళకి తెలియదా ఎన్నికల నియమాలు ఉంది, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే తరుణంలో నువ్వు నియమాలను అతిక్రమించి పోయి ధర్నా చేయాలంటే ధర్నాలో కూడా ఎంతోమంది పాల్గొంటారు అనే ఆలోచనతో వారు చెప్పారే తప్ప ఎక్కడా కూడా స్పందన లేదు ఈ జిల్లాలో. ఆయన వచ్చాడా, ఆయన పర్యటన జరుగుతూ ఉందా, ఏది కూడా లేదు. కేవలం మీడియా మాత్రమే దాన్ని పెద్దగా ప్రచారం చేస్తూ ఉంది తప్ప చంద్రబాబు నాయుడు తిన్నాడా, గుడ్డలు వేసుకున్నాడా, లేకపోతే వేసుకోలేదా అనే ఆలోచన ప్రజలకు అసలు లేదు. ఆయన ఈ పర్యటన ఎందుకు చేశాడని చెప్పి ఈ జిల్లా వాసులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రగిరిలో ఓడిపోయా, కుప్పం పారిపోయావు, మన కుప్పంలో ఓడిపోయావు, ఇప్పుడు దిక్కు తెలియకుండా ఇలాంటి చర్యలన్నీ కూడా నువ్వు చేస్తూ ఉన్నావంటే చాలా దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతూ ఉంది, ఎలాగో ఏదో ఒక విధంగా కాపాడుకోవాలనుకుంటా ఉన్నావు. తెలుగుదేశం పార్టీ అసలు నీది కాదు, నువ్వు లాక్కున్న పార్టీ. మరి ఈ పార్టీని లాక్కునే దానికి వారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు చాలామంది ముందున్నారు. నీకు ఈ పార్టీ కూడా ఉండదు, నీ ఉనికి కూడా రాజకీయాల్లో ఉండదు. ఇవన్నీ కూడా ఆలోచించే ఈరోజు ఇలాంటి చర్యలు చేస్తూ ఉన్నావు. మరి ముందే నీకు ఎన్నికల అధికారులు కూడా ఒక పోలీసులు ఎన్నికల సందర్భంలో ఆయనకు లెటర్ కూడా రాశారు. ఎన్నికల ప్రక్రియకు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవేవి కూడా లేకుండా ఇప్పటికే అమల్లో ఉన్న పోలీస్ యాక్ట్ 30, అదేవిధంగా ఎంసీసీ ఎలక్షన్ ఎంసీసీ అంటే ఎలక్షన్ నియమావళి ప్రకారము ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం కోవిడ్ సెకండ్ వేవ్ కూడా ఉధృతంగా ఉంది, మీరు రావద్దండి,
మీరు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడడము బాగుండదు తెలిపిన కారణాల వల్ల మీరు ఈ జిల్లా పర్యటనకు రావొద్దని చెప్పి ముందే ఎన్నికల అధికారులందరూ కూడా లేఖ రాశారు ఈ పోలీస్ అధికారులు ఎన్నికల అధికారుల ద్వారా ఈ లేఖ రాశారు మరి ఏం జరిగిందని చెప్పి ఇక్కడ మీరు ధర్నాకు వస్తున్నారు